సర్వత్ర పరిశుభ్రత వెల్లువిరిసే స్వచ్ఛ తూర్పుగోదావరి జిల్లా సాధనే లక్ష్యంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఉద్యమ స్థాయిలో చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ హాల్లో ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ప్రజా భాగస్వామ్యంతో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరిట జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిశుభ్రత పక్షోత్సవాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం వ్యర్థాలపై వ్యతిరేక పోరాట నినాదాలతో విద్యార్థులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం నుండి కలెక్టరేట్, ఇంద్రపాలెం లాక్లు, పాత బస్టాండ్, అంబేద్కర్ భవన్ మీదుగా పురు వీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన అపురూప సంపదలైన గాలి, నీరు, పర్యావరణాల స్వచ్ఛతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రంలో పరిశుభ్ర సమాజ స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, జడ్పీ సిఇఓ ఎన్వివి సత్యనారాయణ, డిప్యూటీ సిఇఓ పి నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోరాటంలో భాగస్వాములై ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమక్షంలో ఒక ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం ఏదైతే ఆశిస్తూ ఉందో దానికి అనుగుణంగా మేము పనిచేస్తామని, తూర్పుగోదావరి జిల్లాని వ్యర్థరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఒక సంకల్పం చేశారు. దీనిలో ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరేది ఒక్కటే, పౌరులందరినీ కూడా, బాలుడి నుంచి వృద్ధుడి వరకు ఈరోజు పరిశుభ్రత కోసం నేను ఎంత పని చేశాను అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అంటే పరిసరాల్ని ఎంతవరకు శుభ్రంగా ఉంచడానికి నేను ఎంత నా వంతు కృషి చేశాను, నేను వాడేటువంటి వస్తువుల్లో వ్యర్థం అనుకున్న వాటిని ఎలా నేను నివారించి డిస్ట్రాయ్ చేశాను అనే దాని మీద ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు ఒకసారి మననం చేసుకోవాలి.